தௌசண்ட் ஷீட்ல எழுதி நம்பர் பாட்டு பாடுதா சப்பாட்டு தொடுத்து பாடுதா. షారోను పొలము మినిస్ట్రీస్ ద్వారా షారోను పొలము దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని
వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినమందు దేవుని వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనతో ఈ వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడవైన మా దేవ, మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువ. మీ అత్యున్నతమైనటువంటి ఉన్నతమైన కృపా కాపుదల మా జీవిత వ్యవస్థలను ఎంతగానో ప్రేమిస్తూ మరొక దినము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయటానికి మీ వాక్యము ద్వారా మీ ప్రజల జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యములను మీరు జరిగించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి గొప్ప సమయాన్ని బట్టి మీకు ఎనలేని స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యము చేత మా హృదయాలను మీరు దర్శిస్తున్నందుకే స్తోత్రము ప్రభువ. మీ మెల్లని స్వరము, మీ మెల్లని మాట మా జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉంది. ఈ దినమందు మీరు మా అందరితో స్పష్టముగా మాట్లాడండి. ఈ కార్యక్రమాన్ని ఎందరి బిడ్డలైతే వీక్షిస్తూ ఉన్నారో వారి ఆత్మీయ జీవితంలో నీ వాక్కు బహు ఆశీర్వాదకరముగా, బహు దీవెనను కలిగించేటటువంటి విధముగా, మీరు వారి జీవితాల్లో ఉన్న ప్రతి శోధనలు, ప్రతి బలహీనతలు తొలగించబడినట్లుగా నీ వాక్కుని సూటిగా నీ బిడ్డల జీవితాల్లోనికి పంపమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఈ దినమందు ఈ వాక్యం అంతటి మీద మీ కనుదృష్టి ఉంచి పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మ స్వాధీనములో నన్ను నడిపించి కృపచూపమని యేసునామములో ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు తన ఉన్నతమైనటువంటి మాటల చేత నమ్మినటువంటి జీవితాలను ప్రభావం చేస్తూ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నమ్మినటువంటి జీవితాల్లో జరిగిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు, ఈరోజు ఇలాంటి గొప్ప దేవుని మాట మన జీవితాల్లోకి రావడం, ఆ మాట చేత మన జీవితాలు ఆశీర్వదించబడటం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే తరతరాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ప్రభావితం చేసేది దేవుని మాట. దేవుని మాట ఎలాంటిదంటే, నాకు వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా దేవుని స్వరము విన్నప్పుడు వారి జీవితాలను ప్రభావం చేసి దేవునికి లోబడిపోయి దేవుని కొరకు బ్రతకటం ప్రారంభం చేసినటువంటి వ్యక్తులను మనము ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కీర్తన గ్రంథ మొదటి కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దావీదు దైనిక జీవితంలో ప్రతి విశ్వాసి ఎదుర్కొనేటటువంటి సమస్య, శోధనల్ని ప్రస్తావన చేస్తూ ఈ మొదటి కీర్తనలో విశ్వాస ప్రయాణానికి ఆటంకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు లోకంలో కొన్ని ఉన్నాయి. అవి మన ఎదుటికి వచ్చినప్పుడు, అవి మన చుట్టూ చుట్టుముట్టి ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, మన విశ్వాసంలో దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి అనే విషయాలు చాలా స్పష్టంగా వ్రాస్తూ వచ్చారు. ఈ మొదటి కీర్తనలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, దేవుని యొక్క దివ్యమైనటువంటి ధర్మశాస్త్రమునందు ఆనందించేటటువంటి వారు ధన్యులు అని చెప్పి దేవుని యొక్క వాక్కుని మనకి తెలియచేస్తూ వచ్చాడు. దావీదు ఆత్మీయ జీవితంలో పాడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది. ఈ కీర్తనలో 150 కీర్తనలో అతి శ్రేష్టమైనటువంటి మొదటి కీర్తనలో ఆయన ఆరంభించిన ఆరంభం ఎంతో అమోఘంగా మనకి కనిపిస్తూ ఉంది. విశ్వాసీ జీవితము ఈ లోకములో ఒక ఉన్నతమైనటువంటి యాత్ర. అంటే ఆత్మ సంబంధముగా దేవునితో మన అడుగులు వేస్తూ ప్రారంభించిన నాట నుండి అడుగులు ముగించే వరకు, అనగా మనం ఈ లోకములో బ్రతికి ఉన్నంతకాలము, లేదంటే ఒకవేళ మనము ఉండగానే యేసు ఈ లోకానికి వచ్చే వరకు కూడా మన విశ్వాసాన్ని తగు జాగ్రత్తగా నడిపించుకోవాలనే ఒక గొప్ప సూచన, సలహాని ఇస్తూ ఈ కీర్తన రచించినట్లుగా మనకు అర్థమవుతుంది. దుష్టుల ఆలోచన చెప్పున ఒక విశ్వాసి నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. మూడు రకాల వ్యక్తిత్వాలని కలిగినటువంటి వ్యక్తులను మనకి ఆపాదిస్తూ, ఒకవేళ విశ్వాసి జీవితము చుట్టూ గినక ఇలాంటి ప్రభావాలు ఉన్నట్లయితే ఆ విశ్వాసి దేవుని కొరకు ఎలా జీవిస్తాడు, దేవుని కొరకు ఆ విశ్వాసి ఎలా అడుగులు వేయాలి, దేవుని కొరకు దేవుడు ఆశించినటువంటి రీతిలో మనలను మనం ఎలా నడిపించుకోవాలి అనేది ఒక అద్భుతమైనటువంటి సారాంశంతో ఈ మొదటి కీర్తనలో విశ్వాసానికి సంబంధించినటువంటి మాటను వ్రాస్తూ వచ్చారు. కింద వచనానికి వచ్చేటప్పటికి, ఇలాంటి ప్రభావం కలిగినటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనల్ని కాపాడేది ఎవరు, మనల్ని ఆదరించేది ఎవరు, ఈ పరిస్థితుల్లో నుంచి మనల్ని లేవనెత్తేది ఎవరు,
ఒకవేళ అలాంటి ప్రభావం కనుక మన మీద పడితే మన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకుంటాము అంటే, ధర్మశాస్త్రం యందు విధేయత కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రాన్ని ఆనందించేటటువంటి వాళ్ళ జీవితాలు దేవుడు తప్పకుండా ఈ పరిస్థితుల్లో నుంచి బయటకు పెట్టేసి తప్పించి మనలను ఉన్నతమైనటువంటి నీతిమంతులుగా నిలబెడతాడు అని చెప్పేసి తన యొక్క విషయాలు తన యొక్క మాటల్లో స్పష్టంగా దావీదు గారు తెలియచేస్తూ వచ్చారు. నిజమే, ఈరోజు మన యొక్క విశ్వాస జీవితము చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళటం అనేది అది చాలా గొప్ప శోచనీయం. చాలామంది అంటూ ఉంటారు, రక్షించబడినప్పుడు నేను బాగున్నానండి, ఇప్పుడు మాత్రం నా చుట్టూ ఉన్న అనేకమైన పరిస్థితులకి నా విశ్వాసాన్ని కోల్పోతున్నాను, దేవుడితో నడవలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నా చుట్టూ ఉన్న అనేకమైన భయంకరమైన పరిస్థితులు. ఏంటి ఆ పరిస్థితులు అంటే, విశ్వాసాన్ని ప్రభావం చేసేటటువంటి దుష్టత్వం కావచ్చు, పాపం కావచ్చు, అపహాస్యం కావచ్చు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గనక ఈనాటి దినాల్లో మన జీవితాల చుట్టూ ఉన్నప్పుడు మనల్ని మనం మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటామంటే, దేవుని యొక్క వాక్యము యందు మనము నమ్మకం కలిగి ఉండాలి. దేవుని వాక్యములో మనం ఆనందించాలి, దేవుని వాక్యములో మనం పరవశించాలి. అందుకే దావీదు ఏమని మాట్లాడుతున్నారంటే, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏంటండి అంటే, అన్ని పని పాటలన్నీ మానేసి దేవుని వాక్యాన్ని పట్టుకొని చదువుకుంటా కూర్చోవటమేనా అని అనుకుంటారు చాలామంది. అది కాదు అర్థం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకోవటం అంటే, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రభావం మన మీదకి వచ్చినా, ప్రతికూలతలు మన మీద శాసిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మన జీవితంలో కలిగించిన ఆ రక్షణానందం, ఆ గొప్ప మహద్భాగ్యాన్ని ప్రతిక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకప్పుడు లేనటువంటి సంతోషం, ఒకప్పుడు లేనటువంటి నమ్మకం, ఒకప్పుడు లేనటువంటి ఆనందకరమైన జీవితం మనకి ఎలా కలిగిందంటే, దేవుడు యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, సత్యవాక్యానికి ఎవరైతే విధేయతలు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా కొనసాగుతాయి. ఈరోజు నిజమే, ఒకప్పుడు మన జీవితాల్లో యేసు ప్రభు నమ్ముకోకముందు ఇంత సంతోషం లేదు. భౌతిక సంతోషాలు ఉండే ఉండవచ్చు, కానీ వాటి గురించి నేను చెప్పడం లేదు. కానీ దేవుడిలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం చేయటం ప్రారంభం చేసినప్పుడు ఆ సంతోషం ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఈవులు కూడా మనకి ఇవ్వలేవు. అది మన జీవితాల్లో అనుభవిస్తున్న వారికి ఎవరికైనా అర్థమైపోతూనే ఉంటుంది. అందుకని మనము ఈ ఇహలోక సంబంధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మన విశ్వాసం మీద తొంగి చూచినప్పుడు వాటిలో నుండి మన జీవితాన్ని, మన నిరీక్షణని, మన విశ్వాసాన్ని, ప్రభువుతో మనకున్న సంబంధాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ, దివారాత్రులు దేవుని వాక్యం యందు ధ్యానించే వాళ్ళు ఇలాగా ఈ పరిస్థితుల్లో నుంచి తప్పించుకుంటారు, వారు మాత్రమే ధన్యులు అన్నట్లుగా దావీదు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నటువంటి మనం, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మీరు, దేవుడు ఆశించినట్లుగా ఆయన ఇచ్చినటువంటి ప్రయాణాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నారా? లేకపోతే ఎక్కడైనా సరే ఇలాంటి దుష్టులు కానీ, అపహాసకులు కానీ, పాపముతో నింపబడిన ప్రజలతో సహవాసం చేసేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మీ విశ్వాసాన్ని అలాంటి ఆటంకాల్లోకి నడిపించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారా? ఈరోజు ఒక ప్రశ్నను వేసుకుంటూ మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకుంటూ ఉన్నట్లయితే, ఒకవేళ అలాంటి పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవటానికి దేవుడు దావీదు ద్వారా ఇచ్చినటువంటి జ్ఞాన వాక్కు ఏంటంటే, ఆయన వాక్కే మన జీవితాలను స్థిరంగా నడిపిస్తుంది, ఆనందం కలిగేటట్లుగా చేస్తుంది, ఆత్మ సంబంధంగా ఫలభరితమైనటువంటి చెట్టుగా దేవుని ముందు మనల్ని చూపించేటట్లుగా చేస్తుంది. దేవుని వాక్యము నీటితో పోల్చాడు పరిశుద్ధాత్ముడు. నీరు అనేటటువంటి దేవుని వాక్యం ఒక విశ్వాసి ఆత్మీయ వ్యవస్థను ఎప్పుడైతే తాకుతూ వస్తూ ఉందో, ఆ విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితము దినదినము ఫలాభివృద్ధి కలిగి నీటి కాలువల యోరను నాటబడిన మొక్కగా ఒక విశ్వాసి పెరుగుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అనేటటువంటి నీరు విశ్వాసి జీవితాన్ని ప్రతిక్షణము తాకుతూ ఉండాలి. కొన్నిసార్లు ఉద్యోగాలకి బయటకు వెళ్తాం, కొన్నిసార్లు వ్యాపారాలు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనకున్నటువంటి మన జీవిత వ్యవస్థల్లో ఎన్నో పనులు ఉంటాయి. కానీ అలాంటప్పుడు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం ఎలాగండి అంటే, నిరంతరము కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని తాకుచూ ఉండేది దేవుని వాక్యం. అందుకనే వాక్యాన్ని ఎక్కడ రాసుకోమని బైబిల్ చెప్పిందంటే, పరిశుద్ధాత్ముడు తెలియచేశాడంటే, హృదయం అనేటటువంటి ఆత్మీయ జీవితంలో మనము వాక్యాన్ని రాసుకోవాలి. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంది. అందుకనే దావీదు మరొక కీర్తనలో మాట్లాడుకుంటూ వచ్చారు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అని చెప్పారు. అంటే నిజంగా మన పాదాలకు ఎదురుగా వచ్చేది వాక్యం అని కాదండి, ఆత్మీయ జీవితంలో అడుగులు వేస్తూ పరుగులెత్తుతున్నటువంటి మనల్ని ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ త్రొట్టిల్లకుండా, ఏ శోధనకు మన జీవితం గురి కాకుండా, ఈ లోకం అనేటువంటి
అన్నిటినీ అరణ్యములో మన విశ్వాసము ఎండిపోకుండా, ఆత్మీయ జీవితం ఎండిపోకుండా నిరంతరము ఆయన వాక్కు మన ఆత్మీయ జీవితాలను స్పందిస్తూ దేవుని మహిమ కొరకు మనము బ్రతకాలని వాక్యము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. అందుకని దావీదు మాట్లాడుతూ వచ్చారు, నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఒక చెట్టులాగా విశ్వాసీ జీవితము ఉండాలి. ఈరోజు దేవుని సంఘమైనటువంటి మనం, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తముతో మనల్ని కొన్నారు ఆయన, ఆయన పరిశుద్ధమైనటువంటి కృపచేత మనకు వెలను చెల్లించారు. ఈరోజు ఆయన ఎదుట గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి మనం, యేసుప్రభు మనకిచ్చిన విశ్వాసం సామాన్యమైనది కాదు, అది ఎంతో గొప్పగా ఉన్నటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం ఒకప్పుడు మనలో లేదు, కానీ క్రీస్తుని నమ్మడం వల్ల ఆ విశ్వాసాన్ని మనలో ఆయన కలిగించారు. ఆ విశ్వాసమే క్రీస్తుని దేవుడిగా నమ్మటానికి కృప చూపింది. ఈరోజు ఆ కృపే మనల్ని వెలిగిస్తూ పాపములో నుంచి, దుష్టత్వములో నుంచి, అపహాస్యతలో నుండి మన జీవితాలను నడిపించుకుంటూ దేవునికి మహిమకరముగా మనము బ్రతకాలని ఆశపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ విశ్వాస యాత్ర, మీ ఆత్మీయ ఫలభరితమైనటువంటి జీవితం దేవుని ఎదుట ఎలా ఉంటుందో పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ వచ్చారు, ఒకవేళ నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టులాగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు నాకు పెట్టిన పేరేంటంటే మనము నీతిమంతులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. మనము నీతిమంతులము. ఎలా ఈ నీతి మనకి వచ్చిందంటే ఆయన వాక్యము చేత మన జీవితాలు స్పందించబడుతూ ఉన్నాయి. నిరంతరము కృపతో నిలబెట్టేటటువంటి వాక్యము చేత మనము నడవటం ప్రారంభం చేశాం. ఆ నీతి, అలాంటి కృపే మనల్ని నీతిమంతులుగా చేసి దేవుడి కొరకు నిలబెట్టింది. ఇప్పుడు మన చుట్టూ ఎలాంటి ప్రతికూలతలు కలిగించేటటువంటి వ్యక్తులు ఉన్నా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే ఒక విషయం బైబిల్లో మీకు తెలియచేస్తాను, బబులోను సామ్రాజ్యంలో దేశంగాని దేశంలోనికి వచ్చినటువంటి యూదులుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు, షడ్రకు, మేషకు, అబెద్నగొల్లు, వాళ్ళు ఒక గొప్ప దేవుని నామంలో ఆనందించేటటువంటి వ్యక్తులు. కానీ వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలాంటివే. ఎలాంటి అంటే వారు పాపముతో నింపబడిన ప్రజల మధ్యలో, దుష్టత్వం కలిగిన ప్రజల మధ్యలో, ఆటంకాలను వ్యక్తం చేసే అపహసించేటటువంటి వ్యక్తుల మధ్యలో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు రానే వచ్చింది, విశ్వాసానికి ఒక అద్భుతమైన పరీక్ష ఎదురయ్యింది. దేశంలో భయంకరమైనటువంటి విగ్రహానికి మొరక్కకపోతే రాజుగారి చేసినటువంటి శాసనం ఏంటంటే, ఎవరైతే విగ్రహానికి మొక్కరో వాళ్ళని అగ్నిగుండంలో పడవేసి చంపేస్తాను అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి మరణ శాసనాన్ని వ్రాయించి ప్రకటించాడు. ఈ విషయాన్ని విన్నటువంటి షడ్రకు, మేషకు, అబెద్నగొల్లు వారి విశ్వాస జీవితంలో ఎప్పుడూ సడిలపోలేదు, వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడితో వాళ్ళకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సమర్పణ విషయంలో, స్థిరమైనటువంటి విశ్వాసపు జీవితంలో వాళ్ళు ఏ విధముగా కూడా బెనికిపోలేదు, తొందరపడిపోలేదు. కానీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చారు. కారణం, నిరంతరము ఆయన ధర్మశాస్త్రం అనే వాక్కు వారి హృదయాల్ని తాకుచూ ఉంది. అందుకే వాళ్ళు అనుకున్నారు, చావైనా బ్రతికైనా మన దేవుడి కొరకే కదా, మనము ఎలాంటి ఆటంకాలు పరిస్థితులు మన మీదకి వచ్చినా సడలిపోయేది లేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేది లేదు అని ఎంతమంది ఆ విగ్రహానికి మొక్కినా ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన, నీటి కాలవల యోరను నాటబడినటువంటి విశ్వాస వీరులుగా ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు భయపడలేదు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యము స్థిరపరచబడింది. ఆ వాక్యము చేత వాళ్ళు ఆనందించడం ప్రారంభించారు. దేవుని వాక్కు చేత ఎవరైతే ఆనందించడం ప్రారంభిస్తారో వాళ్ళ చుట్టూ ఎలాంటి ప్రతికూలతలు వచ్చినప్పటికీ వాటికి ఎప్పటికీ భయపడే ప్రసక్తే లేదండి. ఈరోజు వాళ్ళ ముగ్గురు జీవితాలు మన విశ్వాసానికి గొప్ప మాదిరికరంగా ఉన్నాయి. రాజుగారు పిలిచారు, అందరూ పిలిచారు, అందరూ ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ ప్రతిమకు మ్రొక్కితే మీకు ఆ మరణము తప్పించబడుతుంది అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాట. దేవుని వాక్యం మాకు తెలియచేసేది, ఆయన ధర్మశాస్త్రం మాకు తెలియచేసేది, మా దేవుడైనటువంటి యెహోవాకు తప్ప మేము ఎవ్వరికి పూజలు చెయ్యం, ఎవ్వరికి మ్రొక్కం, ఆయన వాక్కే మా జీవితాలను స్థిరపరిచింది అని వాళ్ళు సాక్ష్యంగా నిలబడ్డారు. రాజుగారికి కోపం వచ్చింది, అగ్నిని ఏడంతలుగా చేశారు. రాజుగారు మాట్లాడినటువంటి మాట, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు ఎవడో లేడు అని ఎంతో గర్వంగా మాట్లాడుతూ వాళ్ళని తీసుకువెళ్ళి ఏడంతలుగా చేసినటువంటి అగ్నిగుండుల్లో పడవేశారు. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు ఎప్పటికీ కూడా స్థిరముగానే నిలిచి ఉంటారు. నీతిమంతులు గూర్చి, నీతిమంతుల యొక్క పరిస్థితి అంతా కూడా, నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను. ఈరోజు మన యొక్క జీవిత మార్గాలు మనకు తెలియదు. ఒక గంటలో మనకేం జరిగిద్దో, ఒక్క నిమిషంలో మనకేం జరిగిద్దో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు
మార్గంలో కొనసాగుతున్నటువంటి నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఆత్మీయ విశ్వాస మార్గంలో కొనసాగుతున్న మనం ఏమై ఉన్నామో ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈరోజు ఆ పరిస్థితుల మధ్యలో కొనసాగుతున్నటువంటి షడ్రకు మేషకు అభేద్నగోలకు ఒకటి మాత్రమే తెలుసు, మేము నీతిగా జీవిస్తూ ఉన్నాం, మా దేవుని యొక్క వాక్కు చేత మా జీవితాలు నింపబడ్డాయి, మా మార్గం ఏమయ్యినదో, మేము ఏం కాబోతున్నామో, ఒకవేళ అగ్నిలో మేము చనిపోతామో లేకపోతే మా దేవుడికి మేము సజీవ సాక్షులుగా నిలబడతామో మాకు మాత్రం తెలీదు, తెలిసినవాడు ఆయనే కాబట్టి మేము ఆయన కొరకు మేము నమ్మకంగా బ్రతుకుతాం అని సవాలుతో దేవుని సన్నిధిలో కొనసాగుతూ వచ్చారు. అగ్ని గుండంలోనికి వెళ్ళటానికి వాళ్ళు వెనకాడలేదండి. ఈరోజు ప్రభు మార్గంలో కొనసాగుతున్నటువంటి నీకు ఇలాంటి ఆకు వాడక ఫలభరితమైనటువంటి జీవితాలను కలిగినటువంటి నీకు ఇలాంటి పరీక్షలే గినక, ఒకవేళ ప్రతికూలతలే గినక నీ దగ్గరకు ఒకవేళ అపహాసకులు కానీ దుష్టులు కానీ పాపులు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నీకు ప్రేరేపించి ఇలాంటి సమస్య నీ దగ్గరకు తీసుకొస్తే నువ్వు ఎలా స్పందిస్తావు దేవుని ఎదుట? ఈరోజు మనం ఆలోచన చేయాలి, షడ్రకు మేషకు అభేద్నగోలు స్పందించినటువంటి విధానం ఎంతో అద్భుతమైనది. వాళ్ళు దేవుడి కొరకు ఒకటే మాట్లాడారు, చనిపోయినా మీ కొరకే మేము చనిపోతాం, బ్రతికినా నీ కొరకే మేము బ్రతుకుతామయ్యా, కాగని విశ్వాసంలో ఏ మాత్రము కూడా మేము సడలిపోము, మా వాడబారినటువంటి జీవితాలను మీ కొరకే మేము సమర్పించుకుంటాము అన్నట్లుగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. కానీ మహోన్నతుడు దేవుడు నీతిమంతుల మార్గము నాకు తెలుసు అని ఎంతో ప్రతిఘటిస్తున్నటువంటి దేవుని వాక్కు ఆ రోజు షడ్రక్ని మేషక్ని అభేద్నగోల్ని అగ్నిగుండములో దర్శించడం ఒక అద్భుతమైనటువంటి విషయమండి. చరిత్రలో ఇలాంటి సందర్భం బహుశా మనం ఎక్కడ చూచి ఉండం, ఎందుకంటే తన నమ్మినటువంటి తన మార్గంలో కొనసాగుతున్నటువంటి ఆయన వాక్కు చేత ఆనందించి సంతోషించినటువంటి వ్యక్తుల పట్ల దేవుడు ఎలాంటి కార్యాన్ని చేస్తాడు, ఎలాంటి కార్యము చేయగలడు అనేటటువంటి నిరూపణ దేవుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా షడ్రక్ని మేషక్ని అభేద్నగోల్ని దేవుడు తన మహిమ కొరకు నీతిమంతులుగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఆ అగ్నిలో దేవుడు తన ప్రత్యక్షతను చూపించాడు, అగ్ని వాసన వాళ్ళకి తగలకుండా చేశాడు. కారణం వారు దేవుని వాక్కు యందు ఆనందించేటటువంటి వ్యక్తులు, వారు దేవుని వాక్కు యందు పరవశించేటటువంటి వ్యక్తులు. ఈరోజు ప్రభువు నమ్ముకున్నామని బహుగా సంబరపడిపోతూ ఎందరో ఊరేగుతూ ఉన్నారు. కానీ ఆ ఊరేగింపు ఎప్పుడో తెలుసా? శ్రమలు సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు పప్పలు తింటాం పండగ చేసుకోవటం కాదు, కానీ సమస్యలు కష్టాలు మన జీవితాల దాకా స్పందిస్తూ వచ్చినప్పుడు దేవుడి కొరకు మనం ఎలా నిలబడగలుగుతున్నాం? ఒకవేళ దుష్టత్వాన్ని కలిగించే వాళ్లే, అపహసించే వాళ్లే, పాపముతో నింపబడిన వారే ప్రతి క్షణము మన జీవితాలని చుట్టూగా ఉండి అనేక అభ్యంతరాలు మనల్ని కలిగిస్తున్నప్పుడు దేవుడి కొరకు ఆయన వాక్కును మన జీవితాల్లో పెట్టుకొని ఏ రకంగా మనం బ్రతుకుతాము అనేది ఒక ప్రశ్న. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. కారణం వాళ్ళు నీటి కాలువల యోరన నాటబడినటువంటి మొక్కలుగా దేవుని మహిమ కొరకు వాళ్ళు నిలబడుతూ వచ్చారు. ఈరోజు ఈ చివరి తరములో దేవుని రాకడ బహు దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే సువార్త తెలియనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు మీడియాస్ ద్వారా, ఈరోజు ఇంటర్నెట్స్ ద్వారా దేవుని వాక్కు ప్రతి వ్యక్తి దగ్గరకు దేవుడు పంపిస్తూనే ఉన్నారు. ఆయన రాకడ బహు దగ్గరగా ఉంది. మన నుండి ఆశించేది ఏంటో తెలుసా? నీటి కాలువల యోరను నాటబడిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి, దేవుని వాక్కుని మన హృదయంలో కలిగి పరవశించేటటువంటి ఆత్మీయ వ్యవస్థను కలిగి దేవునికి మహిమార్థంగా మనము జీవించాలని ఆశపడుతున్నారు. వాళ్ళు రాజీ పడినటువంటి విశ్వాసంతో కొనసాగారు కాబట్టి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చూచినటువంటి ఆనాటి దినాల్లో బబులోను సామ్రాజ్యమే కదిలిపోయింది. షడ్రకు మేషకు అభేద్నెగోలు లాంటి దేవుడు లేడు అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఒక అన్యుడైనటువంటి రాజుగారి నోట్లో నుంచి రావటం ఒక అద్భుతమైనటువంటి విషయం. కారణం వీళ్ళు ముగ్గురు జీవితాల్లో ఉన్నటువంటి ఒక త్యాగం. దేవుడు కొరకు మనల్ని మనం సమర్పించుకోవాలి, అప్పుడే అనేక మంది అన్యజనులు ప్రభువులో రావటానికి, ప్రభువు యొక్క నమ్మకాన్ని చూడటానికి మనము కృప చూపిన వారంగా వాళ్ళకు అవుతాం. ఈరోజు ప్రభువు నమ్ముకొని ప్రభువులోనే మనము యథార్థతగా లేకుండా పరిశుద్ధంగా బ్రతకకుండా ఆయన వాక్కులో మనం ఆనందించకుండా పేరుకి ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటూ లోక కార్యాల్లో జీవిస్తున్న క్రైస్తవులు ఎందరో జీవిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితుల్ని మనము తొలగించుకొని దేవునికి మహిమకరంగా మనము బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన వాక్కు మన జీవితాన్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. ప్రభు యొక్క మార్గములో లేని వాళ్ళ యొక్క అంతం ఏంటో ఆయన తెలియచేస్తున్నారు. దుష్టుల మార్గము నాశనంలోనికి వెళ్ళిపోతుంది. ఈ లోకములో నిజరక్షకుడైనటువంటి క్రీస్తుని ఎరగని వాళ్ళు నాశనం అయిపోతారు. వారి యొక్క అంతము చాలా ఘోరంగా ఉంటుంది.
పరిశుద్ధ గ్రంథములో ధనవంతుడు ప్రభువుని ఎరగలేదు, కానీ అతని అంతము ఎంతో ఘోరంగా చూపించారు. అది ఒక కథ కాదు, కానీ చరిత్రలో జరిగిన సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తుల జీవితం యొక్క అంతము కూడా ఆయనకే తెలుసు, నీతిమంతుల యొక్క జీవితం యొక్క అంతము కూడా ఆయనకే తెలుసు. అందుకని నీతిమంతులుగా మనము జీవిస్తూ ప్రభువు కొరకు ఎలాగా షడ్రకు మెషకు అభిజ్ఞగోలులాగా ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుంటూ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు అభివృద్ధి పడుతూ, అంటే అన్ని అనుకూలతగా ఉన్నప్పుడు ప్రభు కొరకు సాక్ష్యాలు మనం బాగానే చెప్తాం, కానీ కొంచెం చిన్న శోధన వచ్చేసింది అనుకోండి, అప్పుడే తగ్గిపోతుంది ప్రార్థన, అప్పుడే తగ్గిపోతుంది విశ్వాసం, అప్పుడే ప్రభు కొరకు మాట్లాడడం అనేది ఆపేస్తూ ఉంటాం. చాలామంది ఇటీవల కాలంలో అంటూ ఉంటారు, మేము ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నుండే మాకు చాలా శ్రమలు ఎక్కువైపోయాయండి. నిజమే ఇది, ప్రభువులోకి వస్తే పప్పల కంటే తిప్పలే ఉంటాయి, కానీ తిప్పలు పడిన తర్వాత ఏముంటుంది, అసలైన పప్పలు పండగ అనేది. నిజంగా మన జీవితాల్లో అదే ప్రభు మనకిచ్చేది, ఎందుకంటే ఆయన నిశ్చయిత, ఆయన నిరీక్షణ మనల్ని అలాగా నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అంత శ్రమలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూచిన షడ్రకు మేషకు అభిజ్ఞగొల్లు బబులోను సామ్రాజ్యం అంతటికి ఒక గొప్ప సాక్ష్యాన్ని చూపించారు. నేను అంటాను, వాళ్ళ ముగ్గురు నీటి కాలువల యోరను నాటబడినటువంటి విశ్వాస వీరులు. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో విశ్వాసాన్ని పరీక్షించుకోండి. దేవుడి కొరకు ఎలా స్పందిస్తున్నారు? దుస్తుల ఆలోచన చప్పున, పాపుల మార్గాలు, అపహాసకులు కూర్చునేటటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు వేరైపోయి విశ్వాసాన్ని నడిపించుకుంటూ ప్రతికూల వాతావరణములో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ దేవునికి మహిమకరమైనటువంటి నీతిమంతులుగా మీరు ప్రభు కొరకు జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. ఈరోజు బబులోను సామ్రాజ్యం అంతటిలో షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు ఒక నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఒక గొప్ప సాక్షి సమూహంగా దేవుడి కొరకు నిలబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభు కొరకు నిలబడటం నేర్చుకో, ప్రభు కొరకు మాట్లాడడం నేర్చుకో, ప్రభువు కొరకు ఫలించటం నేర్చుకో. ఆ ఫలమే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు ఈ మాటల చేత ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తూ దేవుని కొరకు సజీవమైనటువంటి సాక్షులుగా మన విశ్వాసాన్ని నడిపించుకుంటూ ప్రభువుకు మహిమార్థంగా మనము బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. నీటి కాలువల యోరను నాటబడినటువంటి మొక్కగా మీరు ఉండాలి అని మీరు మాకు ఆజ్ఞాపిస్తూ వచ్చారు. ఈరోజు నీటి కాలువల యోరగా అనగా నీ మాటలు వింటూ నీ మాటలు యందు విశ్వాసం కలిగి నీతి కలిగినటువంటి జీవితాలను కాపాడుకున్న వాళ్లే నీటి కాలువల యోరను నాటబడిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ముగ్గురుగా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ నీకు సాక్షార్థముగా వారి విశ్వాసాన్ని ఎలా కనపరుచుకున్నారో మేము ఇప్పటివరకు చూచాం. మా చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మేము ఎలా నిలబడాలో మాకు నేర్పించినందుకే మీకు స్తోత్రం పరిశుద్ధాత్ముడ. ఈ వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయ మేలులు కలిగించండి. వారి గృహాల్లో ప్రతికూలతలు ఉన్నాయేమో, వారి జీవిత వ్యవస్థల్లో ప్రతికూలతలు ఉన్నాయేమో, మీ పరిశుద్ధాత్మ కృపచేత వాటిని ఎదిరించే అభిషేకాన్ని వారికి దయచేయండి ప్రభువా. ఈ వర్తమానం ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరముగా మేలుకరముగా నడిపించి కృపతో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మా చిరునామా దైవజనరాలు అల్లు సుజాత షారోను పొలము సంఘము నియర్ అంజయ్య వీధి ఎనికేపాడు. మా ఫోన్ నెంబర్స్ 9705555724, మరొక నెంబర్ 8106197676.